కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందంటూ టీడీపీ శ్రేణులు విజయవాడ అలంకార్ సెంటర్లో నిరసన చేపట్టాయి. ఈ నిరసనలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. విభజన హామీల్ని అమలు చేయాలని మంత్రి నారాయణ కోరారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కి సంబంధించి ఏపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందంటూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ధర్నాలు కూడా చేపడడం జరిగింది. ఇదే కోవలో విజయవాడలో కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా నిరసనల కార్యక్రమం కూడా చేపడడం జరిగింది. ప్రస్తుతం మన అలంకార్ సెంటర్లో టీడీపీ శ్రేణులు నిర్వహించే నిరసన కార్యక్రమం దగ్గర ఉన్నాం. అయితే మనతో పాటు మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మంచి సమాచారం చేస్తున్నాం. సార్, చెప్పండి, అంటే ఈరోజు టీడీపీ మిత్ర పక్షానికి సంబంధించి కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకని ఈ నిరసన కార్యక్రమం చేపడడం జరుగుతుంది? ఏదైతే కంబైండ్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు విడగొట్టారో, ఆ రోజు కాంగ్రెస్ పాలకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం విడగొట్టారు. ఆ విడగొట్టేటప్పుడు పార్లమెంట్లో రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తీసుకొచ్చారు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 బిల్ పాస్ అయ్యేటప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ రోజు కానీ సపోర్ట్ చేయకుంటే ఆ బిల్ పాస్ అయ్యేది కాదు. ఆ రోజు బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది. బీజేపీ పార్టీ సపోర్ట్ చేయబట్టే బిల్ పాస్ అయింది. అయితే ఈరోజు మనం అడిగేది, ఏదైతే మీరు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందో మీ పార్టీ, ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే ఏదైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కానీ, రాయలసీమ కడపలో స్టీల్ ప్లాంట్ కానీ, నెల్లూరు దగ్గర దోగరాజపట్నం పోర్టు కానీ, విశాఖపట్నం చెన్నై కారిడార్ కానీ, లేదా 16,000 కోట్ల లోటు బడ్జెట్ కానీ, లేదా 9th-10th షెడ్యూల్స్ ఉండే విషయాలు కానీ, విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు కానీ, 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు వాటికి ఫండ్స్ కానీ, ఇవి చేయమంటున్నాం మేము వేరే అడగటంలా. మీరు ఏదైతే ఆ రోజు ఓటేసి ఆ బిల్ పాస్ అయ్యేదానికి సహకరించారో దాన్ని చేయమని అడుగుతున్నాం. అయితే మిత్రపక్షం కాబట్టి ఈ యొక్క 3.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి అనేక సార్లు పోయి మంత్రులతోనూ ప్రైమ్ మినిస్టర్లతోనూ అందరితో కలవటం, ప్రతిసారి అడగటం వాళ్ళు చిన్న చిన్నవి చేస్తూ వచ్చారు. అయితే మెయిన్ బడ్జెట్ ఈ బడ్జెట్టే. ఈ బడ్జెట్లో పెట్టుకుంటే ఇంకా అవి కూడా రావని మొన్న జనవరిలో ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ కలవటం, ప్రైమ్ మినిస్టర్ గారు అన్నీ చేస్తాము, ఏదున్నా మా ఆఫీసుని మీరు కన్సల్ట్ చేయండి అని చెప్పటం రావటం జరిగింది. అయితే బిల్లు పెట్టేటప్పటికి అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టలా. అదే కర్ణాటక ఉంది, కర్ణాటకకి 17,000 కోట్ల రూపాయలు మెట్రోకి ఇచ్చారు. ఎక్కడ ఏ యాక్ట్లో అది పెట్టలా. కానీ మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఆ రోజు బీజేపీ పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేసిందో కాంగ్రెస్కి, దాంట్లో విజయవాడ విశాఖపట్నం మెట్రో పెట్టింది. పెట్టిన దానికి పైసా ఇవ్వకుండా పెట్టిన దానికి 17,000 కోట్లు ఇచ్చి ఈరోజు నిజంగా, అదేవిధంగా బాంబే అండ్ అహ్మదాబాద్కి 1,00,000 కోట్లు పెట్టారు బుల్లెట్ ట్రైన్కి. ఈ విధంగా అన్యాయం జరిగింది. అందుకని ఈరోజు పార్లమెంటు సభ్యులందరూ ఎదురు పార్లమెంట్లో గళమెత్తి యాక్చువల్గా మన రాష్ట్రాన్ని గురించి మనకు రావాల్సిన మాట్లాడుతున్నారు. నిన్న భారత ప్రధాని గౌరవులైన నరేంద్ర మోడీ గారు ఎంత స్పీచ్ ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళని దుయ్యబట్టారు, కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో రావాల్సిన వాటి గురించి చెప్పలేదు. అందువల్ల ఇదే మెయిన్ బడ్జెట్ కాబట్టి ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరికీ సెంటిమెంట్ అయింది. అందుకని ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఈ విధంగా నిరసన తెలుపుతూ మన ఎంపీలకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక పక్క మీ మిత్రపక్షమైన బీజేపీ, అంటే ఏదైతే నిధులు కేంద్రం ఇచ్చిందో దానికి సంబంధించిన డిపిఆర్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల బడ్జెట్లో మేము నిధులు సరిగ్గా కేటాయించలేకపోయామని కూడా చెప్పడం జరుగుతుంది. నిజమేనది? రాజధానికి సంబంధించి డిపిఆర్ ఇవ్వలేదన్నారు. 11,600 కోట్ల రూపాయలకి డిపిఆర్ ఇచ్చాం. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీలో బిల్డింగ్లు కట్టడానికి 11,600 కోట్లు, ఇంతవరకు 1,500 ఇచ్చారు. 1,500 యూటిలైజ్ చేసిన యూసీఆర్లు కూడా వాళ్ళు ఇచ్చాం. అందువల్ల ఎవరన్నా దీని గురించి మాట్లాడేటప్పుడు డీటెయిల్స్ తీసుకొని మాట్లాడితే మంచిది. అయితే ఇది చెప్తుంది ఖచ్చితంగా ఏదైతే డిపిఆర్కి సంబంధించి ఎలిగేషన్ చేస్తుందో బీజేపీకి సంబంధించిన పార్టీ, ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సబ్మిట్ చేసామని, అటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీకి అన్యాయం చేసినట్టు ఈ బడ్జెట్లో చెప్తుంది కూడా జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చారో 2014 ఎలక్షన్స్ ముందు, ఖచ్చితంగా ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కానీ, అదేవిధంగా పోర్టుకు సంబంధించి కానీ అన్ని హామీలు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందో కేంద్రం నుంచి కూడా ఖచ్చితంగా రాష్ట్రాన్ని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసం రంగతో క్రాంతి ఏప్రిల్